శివాయ హర హర మహాదేవ శంభో శంకర పరబ్రహ్మ పరమాత్మ నమః జగదుత్పత్తి స్థితి ప్రళయ కరాయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మమే సర్వకవితాకాని దశే దశే దత్తాత్రేయ నమితంతిని సిద్ధి కురు కురు స్వాహ ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః. ఈ రోజుల్లో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే పొట్టకోటి కోసం, జీవనార్థం కోసము, వ్యాపార సంస్థల కోసము ఒక పనిపైన బయటికి వెళ్తూ ఉంటాం. ఆ పని కొందరు చాలా విజయంగా వరించుకొని, విజయంగా చేతుకొని, తిరిగి తీసుకొని దానివల్ల లాభాలతో మంచి మనశ్శాంతి తిరిగి వచ్చి కుటుంబ సభ్యులతో, భార్య పిల్లలతో తన యొక్క సంతోషాన్ని పంచుకుంటూ ఉంటారు. కొంతమంది వృత్తిపరంగా కానీ, ఆర్థిక వ్యాపార సంస్థల గురించి కానీ మంచి పని కోసం బయటికి వెళ్తూ ఉంటారు. వెళ్తే అది అర్ధాంతరంగా ఆ పని జరక్క చాలామంది బాధపడుతూ ఉంటారు. అది ఒక రియల్ ఎస్టేట్ సంస్థల్లో కానీ, ఒక ప్రైవేట్ రంగ సంస్థల్లో కానీ, మేనేజింగ్ మార్కెటింగ్ చేసే సంస్థల్లో కానీ, లేదంటే వ్యాపార సంస్థల కోసము మనము ప్రయత్నం చేస్తూ ఉంటాము. అది జరగక చాలామంది మనోవేదనకు గురవుతుంటారు. ఆ పని మంచి పని జరగనీయకోకుండా ఆటంకాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది. ఆ పని జరిగుంటే మనకి చాలా బెనిఫిట్ అయ్యేది, దానివల్ల ప్రాపర్టీ వచ్చేది, మనం ఒక స్థిరపడే వాళ్ళం అనే ఒక మనోవేదన గురవుతూ ఉంటారు. అటువంటి వారికి ఆ పనిని పూర్తిగా విజయం పొంది, ఆ మనం తలపెట్టిన పని కానీ, మనం అనుకున్నది పలానా వ్యక్తి ద్వారా, పలానా సంస్థ ద్వారా, పలానా రంగం ద్వారా మనకి అధికంగా లాభం రావాలి అని గురి పెట్టుకొని ఆ పనికి మనం వెళ్తున్నప్పుడు అది ఖచ్చితంగా జరగాలి అంటే, మన వెనకమాలు ఉన్న జరగనీయకోకుండా కొన్ని గ్రహశక్తులు అనేది మనం వెంటాడుతూ ఉంటాయి. మేబీ నరదృష్టి కానీ, మన బంధువుల యొక్క ఏడుపు కానీ, ప్రజలు మన పైన మంచి జరిగిపోద్దేమో, స్థిరపడతారేమో అనొక్క కల్మషంతో కూడుకున్న నర ప్రభావం వల్ల కూడా మనం ఇటువంటి సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. వాటి అన్నిటికీ సత్వరముగా మనము బయటికి వెళ్ళి విజయం పొందాలంటే శనివారం రోజున గుర్తుంచుకోవాలి, మంగళవారము కాదు, శనివారం రోజున ఆంజనేయ స్వామిని దేవాలయాన్ని మందిరానికి వెళ్ళాలి. ఆంజనేయ స్వామి మందిరానికి వెళ్ళి స్వామివారికి సింధూరము, సింధూరం అంటే మహాప్రీతి, స్వామివారికి సింధూరం అనేది మన నుదుటి పెట్టుకున్నా కూడా, ప్రతిరోజు ఉదయం స్నానం చేసి నుదుటి పెట్టుకున్నా కూడా కుంకుమతో పాటు సింధూరం అనేది అలంకరణ చేసుకుంటే మనలో ఉన్న ధైర్య తేజస్సు, మనలో యాక్టివ్నెస్ వస్తుంది అన్నమాట, మనలో ఉన్న పంచభూతాలు అనేది. అట్లక్క స్వామివారికి సింధూరముతో సింధూర అర్చన చేపించాలి. సింధూరం తీసుకెళ్ళి అర్చన శనివారం రోజున అర్చన చేయించిన తర్వాత కుదిరితే స్వామివారికి మరుసటి శుక్రవారం రోజునే ఆ గుడికి వెళ్ళి అర్చకులకు తెలియపరిచి, నేను కొనిచ్చే శుక్రవారం సాయంత్రం పూట మీరు కుదిరితే సింధూరాన్ని కొని నువ్వులను తీసుకువెళ్ళి అర్చకులకు సమర్పించి రేపు ఉదయము స్వామివారిని అలంకరణ చేసేటప్పుడు సింధూల తైలముతో అలంకరణ చేయండి అని మీరు వివరించవచ్చు. శుక్రవారం రోజే ఉదయాన్నే వెళ్ళి సింధూరతో కుదిరితే సింధూర తైలాన్ని చేపించండి. అప్పుడు మీ వెనకమాలు ఉండి పనులలో ఆటంకాలు కలిగిస్తూ, విజయాన్ని కోరుకుంటూ మీరు ప్రయత్నం చేసిన ప్రతి ఒక్క అడ్డంకుని ఆ ఆంజనేయ స్వామి యొక్క ప్రభావంతో మీరు చేస్తున్న సింధూర తైలము లేదంటే సింధూర అర్చన ద్వారా పూర్తిగా మీ నెగిటివ్ యొక్క ఎనర్జీ, నెగిటివ్ ప్రాబ్లము, ప్రజల దోష, ప్రజల ఘోష, నరదృష్టి ప్రభావము మీ పైన ఉన్న వాటిని పూర్తిగా ఆంజనేయ స్వామి అనేది విముక్తి చేపిస్తాడు. అలాగే చేసిన తరువాత స్వామివారికి పూజా సామాగ్రితో పూలు పండ్లు నైవేద్యముతో సమర్పించి మనస్ఫూర్తిగా ఏ పనికి వెళ్ళినా విజయం వరించి, ఏ పనికి వెళ్ళినా కూడా మాకు సత్ఫలితాన్ని కోరుకోవాలని రావాలని స్వామివారిని మనసారా కోరుకుంటూ 11 మార్లు ప్రదక్షిణ చేసి ఇలా
మూడు శనివారములు మీరు తప్పగా ఈ యొక్క మూడు శనివారాలు ఆంజనేయ స్వామి యొక్క దైవ మందిరానికి వెళ్ళి ఇలా చేస్తే సంవత్సరము పొడుగులో మీరు విజయము సాధించిన పనిని కూడా సత్వరము పూర్తి చేస్తారు, సత్ఫలితం ఫలితం వస్తుంది స్వామివారి వల్ల. ఇటువంటి చిన్న ఒక స్వామివారిని వేడుకోవటం వల్ల, ఆ స్వామివారిని స్మరించటం వల్ల మీకు సంబంధించిన ప్రతి ఒక్క మంచి పని మీ చేతికి వస్తుంది. ఇది నా అనుభవంతో, నేను చెప్పిన విధానంతో, నేను ఎన్నో చూసిన విధానంతో మీకు తెలియపరుస్తున్నా. ఇది ఆషామాషి కాదు, స్వామివారి యొక్క అనుగ్రహము 100% ఇటువంటి సింధూర తైలము కానీ లేదా సింధూర అర్చన ద్వారా కానీ మీకు సమస్త బాధలు తొలగిపోయి సమస్త యొక్క కార్యములు విజయం అవుతాయి. అది ఖచ్చితంగా చెప్పవలసిన 100% చెప్తున్నాను. అది అలాగే లోగడ మీరు ఎటువంటి సమస్యలో ఉన్నా, ఎటువంటి బాధల్లో ఉన్నా, వ్యక్తిగతంగా మీ కుటుంబ సమస్యలతో బాధపడుతున్నా, మా శ్రీ దుర్గాభవాని ఆస్ట్రాలజీ సెంటర్ అంటే దుర్గాభవాని జ్యోతిష్యాలయం ద్వారా మీ యొక్క ధర్మ సందేహాలకు శాశ్వత పరిష్కారం చూపగలుగుతాము. ఖచ్చితముగా మీరు ఏ ప్రదేశం నుంచి అయినా కాంటాక్ట్ అయినా ఫోన్ ద్వారా కానీ నేరుగా కానీ మీ యొక్క సందేహాలను పూర్తిగా పరిష్కారం చేస్తాము. అందువలన ఈ యొక్క మంచి విషయాన్ని 10 మందికి షేర్ చేస్తూ 10 మందికి మీ బంధుమిత్రులలో, స్నేహితులలో, కావలసిన వారిలో ఇటువంటి బాధలతో బాధపడుతున్న వారికి తప్పగా మీరు ఉపకారం అంటే మీ యొక్క ద్వారా 10 మందికి తెలియపరిచి వారి యొక్క సమస్యలు కూడా వైదొలిగించుకోవాలని చెప్తారని కోరుకుంటూ, మీ యొక్క ఆయు ఆరోగ్యాలు యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షక మహాశయులకు ఆయు ఆరోగ్యాలతో, లాభాలతో లక్ష్మీ గడించి ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ శుభయోస్మి. ఓం శ్రీ దుర్గా భవానీ నమో నమః. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.